వెల్కమ్ టు సంధ్య లెసన్స్ మన ఛానల్లో టెట్ మరియు డిఎస్సి కొరకు కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుత వీడియోలో మూడవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కవి పరిచయాలు చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మూడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మొత్తం తొమ్మిది పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగింది వాటి ఇతివృత్తం అవి ఏ ప్రక్రియలో ఇవ్వబడ్డాయి ఇప్పుడు చూద్దాం మొదటి పాఠం తెలుగు తల్లి ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం రెండవ పాఠం మర్యాద చేద్దాం ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ మూడవ పాఠ్యాంశం మంచి బాలుడు ఇతివృత్తం సహానుభూతి ప్రక్రియ గేయ కథ నాలుగవ పాఠ్యాంశం నా బాల్యం ఇతివృత్తం కళలు ప్రక్రియ ఆత్మకథ ఐదవ పాఠ్యాంశం పొడుపు విడుపు ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ సంభాషణ ఆరవ పాఠ్యాంశం మేమే మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం ప్రక్రియ కథ ఏడవ పాఠ్యాంశం పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు ఎనిమిదవ పాఠ్యాంశం మా ఊరు ఏరు ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ గేయం తొమ్మిదవ పాఠ్యాంశం తొలి పండుగ ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ కథనం మొదటి పాఠ్యాంశం తెలుగు తల్లి పరిచయం శ్రీరంగం శ్రీనివాసరావు ఈయన కాలం పంతొమ్మిది వందల పదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తారీఖు నుంచి జూన్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై మూడు శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి అభ్యుదయ యుగకర్త కథకులు నాటకర్త విమర్శకులు అనువాదకులు మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఆయన ఇతర రచనలు అనంతం వారి స్వీచరిత్ర ఈ మాసపు పాట తల్లి భారతి వందనం కవి పరిచయం దాసరథి కృష్ణమాచార్య ఈయన కాలం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై రెండవ తారీఖు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నవంబర్ ఐదవ తారీఖు వరకు నిజాం నిరంకుశత్వం మీద స్వరం వినిపించిన కవి నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పాడినవారు పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు యాత్రాస్మృతి వీరి స్వీచరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు ఈ మాసపు కథ ఐకమత్యం పరిచయం లియో టాల్స్టాయ్ ఈయన కాలం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి పంతొమ్మిది వందల పదవ సంవత్సరం నవంబర్ ఇరవయవ తారీఖు వరకు ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు నవలాకారులు యుద్ధం శాంతి ఆన్నా కెర్నీనా వంటి గొప్ప నవలలు రచించారు రెండవ పాఠ్యాంశం మర్యాద చేద్దాం ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ ఈ మాసపు పాట రేలా రేల ఇది ఒక జానపద గేయం ఈ మాసపు కథ జింక ఇది ఒక ఈసఫ్ కథ ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి ఇవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి ఈ కథలు అన్ని ప్రపంచ భాషలలోకి అనువదించబడ్డాయి మూడవ పాఠ్యాంశం మంచి బాలుడు కవి పరిచయం ఆలూరి బైరాగి ఈయన కాలం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఐదవ తారీఖు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు ఇరవయవ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు చీకటి మేడలు నూతిలో గొంతుకలు ఆగమగీతి దివ్యభవనం ఆయన ప్రసిద్ధ రచనలు బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ఈ మాసపు పాట కలపండి చేయి చేయి కౌపరిచయం దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఈయన కాలం పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం నవంబర్ ఒకటవ తారీఖు నుండి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు వరకు ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు అచ్చమైన తెలుగు కవి అక్షరరమ్యత భావన సౌకుమార్యం శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు కృష్ణపక్షం ఊర్వశి ప్రవాసము వీరి ప్రసిద్ధ రచనలు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఈ మాసపు కథ బావిలో నీళ్లు ఇది ఒక అక్బర్ బీర్బల్ కథ నాల్గవ పాఠ్యాంశం నా బాల్యం కవి పరిచయం షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు నాజర్ జీవిత విశేషాలు షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీన జన్మించారు నాజర్ తండ్రి షేక్ ముస్తాన్ తల్లి బీనాబి తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు పల్నాటి యుద్ధం వీరాభిమన్యు బొబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది నాజర్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన మరణించారు ఈ మాసపు పాట బంగారు పాపాయి కవు పరిచయం మంచాల జగన్నాథరావు ఈయన కాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం వరకు మంచాల జగన్నాథరావు కవి సంగీత విద్వాంసులు ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు ఐదవ పాఠ్యాంశం పొడుపు విడుపు కవి పరిచయం చింతా దీక్షితులు కాలం ఇరవై ఐదు ఆగస్ట్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి ఇరవై ఐదు ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరం వరకు కవి కథకులు విద్యావేత్త తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఏకాదశి శబరి వటీరావు కథలు లక్కపెడతలు ఆయన రచనలు జానపద గేయాలు సేకరించారు ఈ మాసపు పాట చందమామ కవి పరిచయం నండూరి రామమోహనరావు ఈయన కాలం ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం నుంచి రెండు సెప్టెంబర్ రెండు వేల పదకొండవ సంవత్సరం వరకు కవి అనువాదకులు గొప్ప భావుకులు హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం నరావతారం విశ్వరూపంల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు విశ్వదర్శనం అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్ హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు ఈ మాసపు కథ వికటకవి ఇవి తెనాలి రామకృష్ణ కథలు ఆరవ పాఠ్యాంశం మేమే మేకపిల్ల కవి పరిచయం చందమామ కథలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథ ఈ మాసపు పాట తెలుగు తోట కవి పరిచయం కందుకూరి రామభద్రరావు ఈయన కాలం ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం నుండి ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వరకు కందుకూరి రామభద్రరావు కవి విద్యావేత్త లేమొగ్గ తరంగిణి గేయమంజరి మొదలైన రచనలు చేశారు ఏడవ పాఠ్యాంశం పద్యరత్నాలు కవి పరిచయాలు కవి వేమన జననం పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల మధ్యకాలం జన్మస్థలం కడప జిల్లాకు చెందినవారని చరిత్రకారులు భావిస్తున్నారు వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె శతకం వేమన శతకం కవి బద్దెన కాలం పదమూడవ శతాబ్దం శతకం సుమతీ శతకం కవి గువ్వల చెన్నడు కాలం క్రీస్తు శకం పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలకు చెందిన కవి స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం మకుటం చెన్న కవి జంద్యాల పాపయ్య శాస్త్రి నాలుగు ఆగస్ట్ పంతొమ్మిది వందల పన్నెండు నుంచి పన్నెండు జూన్ పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు ఇతర రచనలు విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు కవి దువ్వూరి రామిరెడ్డి కాలం తొమ్మిది నవంబర్ పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుండి పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు స్వస్థలం నెల్లూరు జిల్లా రచనలు కృషివలుడు జలదాంగన గులాబీ తోట పానసాల మొదలైనవి ఈ మాసపు పాట అందమైన పాట కవి పరిచయం జీవి సుబ్రహ్మణ్యం ఈయన కాలం పది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం నుండి పదిహేను ఆగస్ట్ రెండు వేల ఆరు వరకు విద్వాంసులు విమర్శకులు తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు వీరరసము రసోల్లాసము సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేశారు ఈ మాసపు కథ దిలీపుని కథ ఇది ఒక పురాణ కథ ఎనిమిదవ పాఠ్యాంశం మా ఊరి ఏరు కవి పరిచయం మధురాంతకం రాజారాం ఈయన కాలం ఐదు అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై నుండి ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు సుప్రసిద్ధ కథకులు రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు వందలకు పైగా కథలు రాశారు మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు ఈ మాసపు పాట పంట కవి పరిచయం పాలగుమ్మి విశ్వనాథం ఈయన కాలం ఒకటి జూన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల పన్నెండు వరకు పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు వేలాది పాటలకు సంగీతం కూర్చారు గీతకర్త ఈ మాసపు కథ బుద్ధిబలం ఇది ఒక పంచతంత్ర కథ తొమ్మిదవ పాఠ్యాంశం తొలి పండుగ ఈ మాసపు పాట అందాల తోటలో కవి పరిచయం కస్తూరి నరసింహమూర్తి ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు ఈ మాసపు కథ నక్క యుక్తి ఇది ఒక జానపద కథ కవి పరిచయం జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఈయన కాలం పద్దెనిమిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు గద్వాల సంస్థాన కవి అవధాన విద్యలో నిష్ణాతుడు సహస్రావధాని ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యం రత్నలక్ష్మి శతపత్రము కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్